బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌడ సంఘం పెద్దపల్లి పట్టణాధ్యక్షులు కోట సమ్మయ్య గౌడ్ కన్నుమూశారు. కోట సమ్మయ్య గౌడ్ అకాల మరణంతో పెద్దపల్లి పట్టణంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, 32వ వార్డ్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌడ సంఘం పెద్దపల్లి పట్టణాధ్యక్షులు కోట సమ్మయ్య గౌడ్ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన కోట సమ్మయ్య గౌడ్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. బీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన కోట సమ్మయ్య గౌడ్ అకాల మరణం ఆ పార్టీకి తీరని లోటని పలువురు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన కోట సమ్మయ్య గౌడ్ అకాల మరణం ఆ పార్టీకి తీరని లోటని పలువురు పేర్కొంటున్నారు. కోట సమ్మయ్య మంచితనానికి మారుపేరని, మృదు స్వభావి, ఎవరి మనసు బాధ పెట్టకుండా మాట్లాడేవాడని, అందరినీ ప్రేమగా ఆప్యాయంగా మామా అని పిలుచుకుంటూ టీ తాగుదామా అనేవాడని, ఆయనతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. అందరితో ప్రేమగా ఉండే కోట సమ్మయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులుగా కొనసాగుతూనే గత సంవత్సరం సెప్టెంబర్ 7న పెద్దపల్లి పట్టణ గౌడ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణ గౌడ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన వెంటనే సొసైటీ సభ్యులకు గుర్తింపు కార్డులు వచ్చేలా కృషి చేసిన ఏకైక వ్యక్తి అని గౌడ సంఘం నాయకులు పేర్కొన్నారు. అలాగే గౌడకులం అభివృద్ధి కోసం పరితపించే కోట సమ్మయ్య గౌడ్ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.